తిరుపతిలో వృద్ధురాలు జయలక్ష్మిని హత్య చేసిన హంతకుడు శ్రీనివాస్ కోసం పోలీసులు గాలిస్తున్నారు. అడిషనల్ ఎస్పీ కులశేఖర్ ఆధ్వర్యంలో 3 బృందాలు గాలిస్తున్నాయి. పక్కింట్లో ఉండే శ్రీనివాస్ ఈ దారుణానికి ఒడిగట్టినట్టు గుర్తించారు. వృద్ధురాల్ని గట్టిగా గోడకు నెట్టివేయడంతో మృతి చెందినట్టు గుర్తించారు. జయలక్ష్మి భౌతిక కాయానికి ఇవాళ అంత్యక్రియలు జరగనున్నాయి. నింతుడి ద్విచక్ర వాహనాన్ని రైల్వే స్టేషన్ సమీపంలో గుర్తించిన పోలీసులు సీజ్ చేశారు. హత్యకు గల కారణాలపై విచారిస్తున్నారు. దాడిలో మైనర్ బాలిక నీతి మెడపై కత్తి గాయాలయ్యాయి. ఇక ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న నీతి పరిస్థితి విషమంగా ఉంది. తిరుపతిలో వృద్ధురాలు జయలక్ష్మి హత్య చేసిన హంతకుడు శ్రీనివాస్ పోలీసులు గాలిస్తున్నారు. అడిషనల్ ఎస్పీ కులశేఖర్ ఆధ్వర్యంలో 3 బృందాలు గాలిస్తున్నాయి. పక్కింట్లో ఉండే శ్రీనివాస్ ఈ దారుణానికి ఒడిగట్టినట్టు గుర్తించారు. వృద్ధురాల్ని గట్టిగా గోడకు నెట్టివేయడంతో మృతి చెందినట్టు గుర్తించారు. జయలక్ష్మి భౌతిక కాయానికి ఇవాళ అంత్యక్రియలు జరగబోతున్నాయి. నింతుడి ద్విచక్ర వాహనాన్ని రైల్వే స్టేషన్ సమీపంలో గుర్తించిన పోలీసులు సీజ్ చేశారు. హత్యగల కారణాలపై విచారిస్తున్నారు. దాడిలో మైనర్ బాలిక నీతి మెడపై కత్తి గాయాలయ్యాయి. ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న నీతి పరిస్థితి విషమంగా ఉంది.